తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అసెంబ్లీలో తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఈరోజు ప్రవేశపెట్టారు. 2,75,891 కోట్లతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో 6 గ్యారంటీల అమలుకు పెద్దపీట వేశారు. దీనికోసం 53,196 కోట్లను కేటాయించారు. అదేవిధంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి 40,000 కోట్లు. దాని తర్వాత మూడవ ప్రాధాన్యత క్రమంలో ఇరిగేషన్. గత ప్రభుత్వం ఇరిగేషన్కి మొదటి నుంచి పెద్దగా ప్రాధాన్యత చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇరిగేషన్కి 28,000 కోట్లను కేటాయించి తాము కూడా ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చాటుకునే ప్రయత్నం చేశారు. మొత్తం ప్రధానంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. అసెంబ్లీలో బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగాన్ని ఒకసారి చూద్దాం. 2022-23 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం 2,04,523 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. రెవెన్యూ మిగులు 5,944 కోట్ల రూపాయలు. ద్రవ్యలోటు 32,557 కోట్ల రూపాయలు. సవరించిన అంచనాల ప్రకారం 2023-24 సంవత్సరానికి చేసిన మొత్తం అంచనా వ్యయం 224,625 కోట్ల రూపాయలు. ఇందులో రెవెన్యూ వ్యయం 1,69,141 కోట్ల రూపాయలు కాగా, మూలధన వ్యయం 24,178 కోట్ల రూపాయలు. సవరించిన అంచనాల ప్రకారం రెవెన్యూ ఖాతాలో మిగులు 9,31 కోట్ల రూపాయలు. ద్రవ్యలోటు 33,786 కోట్ల రూపాయలు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ మొత్తం వ్యయం 275,891 కోట్ల రూపాయలు. రెవెన్యూ వ్యయం 2,01,178 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం 29,669 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను. రైట్, కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా అంటే తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా బడ్జెట్ని ప్రవేశపెట్టింది. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతూ ప్రసంగం చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెటే ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్నే ఫాలో అవుతూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను మాత్రమే ఈసారి ప్రవేశపెట్టింది. ఇందులో పూర్తి కేటాయింపులకు ఇంకా పూర్తిగా అవకాశం లేకపోయినప్పటికీ అంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు అవి చూసిన తర్వాత బడ్జెట్లో మార్పులు చేర్పులు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుందని బడ్జెట్ ప్రసంగంలోనే బట్టి విక్రమార్క కూడా చెప్పారు. ముఖ్యంగా మనం చూసాం ఇంతకుముందు చెప్పినట్లే 6 గ్యారంటీలకు 53,000 కోట్లు, ఇరిగేషన్కి 28,000 కోట్లు, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కు 40,000 కోట్లు దాదాపుగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు 11,000 కోట్లు, అగ్రికల్చర్ వ్యవసాయ రంగానికి 19,746 కోట్లు, ఎస్సీ సంక్షేమం అత్యధికంగా ఎస్సీ సంక్షేమానికి 21,000 కోట్లు చాలా భారీ మొత్తంలో కేటాయించారు. దళిత బంధు అమలు చేయడం దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ముందుకు పోతున్నట్లు కనిపిస్తుంది. ఎస్టీ సంక్షేమానికి 13,000 కోట్లు, ఎడ్యుకేషన్ విద్యారంగానికి గత ప్రభుత్వంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఎక్కువగానే కేటాయింపులు చేసినట్లు చెప్పొచ్చు, 21,000 కోట్లు కేటాయించింది. ఆరోగ్య శాఖకి 11,000 కోట్లు, ట్రాన్స్కోలు విద్యుత్ ఉచిత విద్యుత్ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. 6 గ్యారంటీలో ఉంది కాబట్టి దానికోసం డిస్కంలపై భారం పడకుండా 16,000 కోట్లు కేటాయించారు బడ్జెట్లో. హౌసింగ్ 7,000 కోట్లు ఇందిరమ్మ ఇళ్ల కోసం కేటాయించినట్లు మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా అసలు బడ్జెట్ ఎలా ఉంది? ఎప్పుడు అంటే బడ్జెట్ ప్రసంగం అనేది చాలా ఆహాహో అంటూ అధికార పక్షం చెప్పుకుంటుంది, పాత సీసాలో కొత్త సారాయి అంటూ విపక్షాలు విమర్శిస్తూ ఉంటాయి. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంలో ఇది కాబట్టి ఎలా ఉంది? ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయినప్పటికీ దీనిపై ఏ పక్షాలు ఏమంటున్నాయి, ప్రధాన ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, అధికార పక్షం ఏం చెప్తుంది మనం చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు మనకు అందుబాటులో ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి తాత మధు గారు ఎమ్మెల్సీ అందుబాటులో ఉన్నారు, ఆర్మూర్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఆది శ్రీనివాస్ గారికి రాకేష్ రెడ్డి గారికి ఇదే తొలి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదటిసారి బడ్జెట్ ప్రసంగాన్ని నేరుగా విన్నారు ఇద్దరు. తాత మధు గారు అంటే అనుభవజ్ఞులు, గతంలో బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అనేక బడ్జెట్ ప్రసంగాలు బడ్జెట్ని చూసుంటారు, కానీ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మాత్రం తాత మధు గారు కూడా తొలిసారే మొదటిసారి ఆయన కూడా ఈసారి విన్నారు. ఎలా ఉంది ఇది? ముందు ఆది శ్రీనివాస్ గారు మీ దగ్గరికి వచ్చే ముందు విపక్షాలు ఏమంటున్నాయి అసలు బడ్జెట్పై ముందు వాళ్ళతో మాట్లాడదాం, మాట్లాడిన తర్వాత మీ వద్దకు వద్దాం. రాకేష్ రెడ్డి గారు మీరే చెప్పాలి,
బడ్జెట్ ఎలా ఉంది, బడ్జెట్లో కేటాయింపులు ఎలా ఉన్నాయి, ఏ శాఖకు అన్యాయం జరిగింది అనుకుంటున్నారు? ముఖ్యంగా మీరు ఏదో ఒక హాట్ కామెంట్ చేశారు ఉత్తర తెలంగాణకు తీవ్ర అన్యాయం అని, ఎక్కడ కనిపించింది మీకు? రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దక్షిణ తెలంగాణకే ప్రాధాన్యత ఇస్తున్నది, దక్షిణ తెలంగాణకు ప్రాధాన్యత ఇస్తున్నది. మంత్రులు కావచ్చు, ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు కావచ్చు, నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కావచ్చు, వాళ్ళ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ మిగతా రోడ్ లైన్ భవనాలు కానీ ప్రతిదీ వాళ్ళ జిల్లాలకు సంబంధించి రివ్యూలు చేసుకుంటున్నారు. దానికి పేపర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్రెస్ మీట్స్ ఉన్నాయి. రెండోది, నిన్నగాక మొన్న కూడా 2945 కొడంగల్ అండ్ నారాయణపేట ఎత్తిపోతల పథకంకు అన్ని పర్మిషన్లు అలాట్మెంట్స్ ఇచ్చేశారు. నేను ఒక 10 కోట్ల గురించి అంటే మా ఆర్మూరు నియోజకవర్గానికి ఏదైతే ఇంతకుముందు ప్రభుత్వము అలాట్ చేసి వర్క్లో ఉన్నాయి, వర్క్ ప్రాసెస్లు ఉన్నాయి, వర్కింగ్ ప్రాసెస్లో ఉన్నాయి కూడా ఆపేశారు నిధులు. దీన్ని బట్టి నేనేమంటున్నానంటే ఇది మంచిది కాదు. మాది వెనుకబడ్డ ప్రాంతం నిజామాబాదు, ఒకప్పుడు తుపాకీ చప్పుళ్లతో మారుమోగిపోయిన ప్రాంతము, నిరుద్యోగంతో విలవిలలాడుతున్న ప్రాంతము. అంటే దేనికి కక్ష కట్టిర్రు ఈ ఉత్తర తెలంగాణ మీద? అంటే మీ కాంగ్రెస్కు నిరాశపూరితమైన ఫలితాలు వచ్చినాయని. ఇలా చేసే దేశాన్ని ముక్కలు చేశారు, రాష్ట్రాన్ని ముక్కలు చేశారు, ఇప్పుడు ఈ ప్రాంతాలను ముక్కలు చేయడానికి ప్రేరేపితం చేస్తున్నారా? దయచేసి ఈ తెలంగాణ ముక్కోటి రత్నాల వీణ ఇది ఇలానే ఉండాలి మేమున్నంత వరకు. కాబట్టి ఈ వ్యత్యాసాలని సరి చేయడానికి మేము పెద్దలకు కూడా కలుస్తున్నాము, మంత్రులకు కూడా చెప్పాము, అన్న ఉత్తర తెలంగాణ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. మన చిన్న ఒక బస్టాండ్లో బాత్రూమ్ కడగడానికి 3 సార్లు కలుస్తున్నాను, ఒక బస్సు కావాలంటే 3 సార్లు కలుస్తున్నాను. మరి 1000 కోట్లు దక్షిణ తెలంగాణకు ఎట్లా అలాంటి చేస్తున్నారండి? తొలి మాట నిలబెట్టుకున్న మంత్రి గారంటే 100 కోట్లు అలాంటి చేస్తారా? మరి మేమేం నిలబెట్టుకోవాలా? అంటే మా ఆర్మూరు ప్రజలు పన్నులు కట్టట్లేదా? మీరు తెచ్చే బడ్జెట్లో మాకు ప్రాధాన్యత లేదా? లేకపోతే మీరు మా భవిష్యత్ తరాన్ని తాకట్టు పెట్టి తెచ్చే అప్పులో మొన్న తీసుకొచ్చిన ఆర్బీఐ నుంచి 9000 కోట్లలో మాకు మమ్మల్ని తాకట్టు పెట్టలేదా? అదే అడుగుతున్నాం. సమన్యాయంతో చూడండి, అన్ని ప్రాంతాలను సమానంగా చూడండి. అంటే ప్రత్యేకంగా నన్ను ఏదో చెప్తున్నాను నేను, మీకు బడ్జెట్ అన్ని వర్క్స్ ఆపేశారు. ఆల్రెడీ మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది, రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మంత్రులు అంటే తెలంగాణ రాష్ట్రానికా లేకపోతే జిల్లాలకు మంత్రులు వీళ్ళు? కాబట్టి అడుగుతున్నాం, ఎందుకంటే మేము ఒక రకం ఇప్పటికే వెనుకబడ్డ ప్రాంతము. ఈ 10 సంవత్సరాలలో స్వేచ్ఛావాయువులు కోల్పోయి ఒక బానిస లాంటి ఈ తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని చెరబట్టిన మాజీ ముఖ్యమంత్రి కుటుంబ పాలన ఒకవైపు, యువకులకు ఉద్యోగాలు లేక ఈరోజు తెలంగాణ బడ్జెట్లు ఇచ్చారు, ఒక్క గ్రూప్ వన్ కూడా ఉద్యోగం ఇయ్యలేదు గత ప్రభుత్వం అని. అంటే రెండోది, దళిత బంధు 11800 ఇస్తే 1 రూపాయి అలర్ట్ ఇవ్వలేదని చెప్పారు ఈ ప్రభుత్వం బడ్జెట్లో, చెప్పారు ఆర్థిక మంత్రి గారు. ఇంత అన్యాయం అయిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ మా ప్రాంతాన్ని మీద పగబెట్టారు. అంటే హిందువులు ధర్మం వైపు ఉన్నారు, ఆ బీజేపీ కొద్దిగా అంతో ఇంత ఈ ఉత్తర తెలంగాణలో కక్ష కట్టారా ఏంటి? కాబట్టి అడుగుతున్నాము, మా ప్రాంత హక్కుల గురించి, మా ప్రాంత వెనుకబాటుతనం గురించి, మా బిడ్డల ఉద్యోగాల గురించి, మా రోడ్ల గురించి, మా విద్య గురించి, హాస్టళ్ళ గురించి, అన్నిటి గురించి అడుగుతున్నాం. 1 రూపాయి రావట్లేదు. మరి ఎందుకు వచ్చినాయి మీకు 2 నెలల్లో? ముఖ్యమంత్రి గారికి కాన్వాయ్ వచ్చింది, మంత్రుల క్వార్టర్స్ వచ్చినాయి, సెక్రటరీల ఛాంబర్స్ వచ్చినాయి, పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు ఇంకా? అంటే రాకేష్ రెడ్డి గారు, ఇప్పుడు ఈ బడ్జెట్ కేటాయింపులు శాఖల వారీగా కేటాయింపులు జరిగాయి, జిల్లాల వారీగా కానీ ప్రాంతాల వారీగా కానీ ఇందులో లేదు కదా. అంటే మీకు బడ్జెట్లో అన్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుందా, మీకు అనుమానం వస్తుందా, అసలు ఏంటి? నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు వాళ్ళు నిన్న కాక మొన్న జియో ఇచ్చిండ్రు, జియో నెంబర్లు పెడతాను ఇప్పుడు మీడియాకి ఇచ్చాను జియో నెంబర్లు. అవును, 1000 కోట్లు తరలించకపోతున్నారు దక్షిణ తెలంగాణకు. నేనేమంటున్నానంటే ఇక్కడ కూడా రైతు భరోసా గురించి క్లారిటీ లేదు, ఇందిరా మిల్ల గురించి క్లారిటీ లేదు, ఏదో యువ వికాసం దాని గురించి క్లారిటీ లేదు. అన్ని వీలైనంత త్వరలో అమలు చేసే సంకల్పం ఉన్నామంటున్నారు. అంటే ఎక్కడి నుంచి ఎట్లయితే మోసపూరిత అమలు కాని వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి మళ్ళీ ఈ నెల రోజులు గడిపేసి ఎన్నికల కూడా వస్తుంది, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఈ వాడుకొని మళ్ళీ ఈ పార్లమెంట్ ఎలక్షన్లను గడ్డెక్కుదామని. ఏముంది, మహాలక్ష్మిలో కొత్త బస్సు ఒకటి కొనలేదు ఉన్న, అంటే వీళ్ళు కొత్తగా చేసింది ఏంది? ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది, ఒకే రోజు 4 కోట్ల మంది హాస్పిటల్కి వెళ్ళలేరు, ఒక ఎనౌన్స్ చేశారు 300 కోట్లు అలర్ట్ చేసామన్నారు.
3 లక్షల కోట్ల బడ్జెట్లో 300 రూపాయలు మీరు అలర్ట్ చేసేది ఒక నెలకు. 3 లక్షల కోట్ల వాగ్దానాలు చేసి 300 కోట్ల రూపాయలు ఆదనపు నిధులు మంజూరు చేయడమని చెప్పిండ్రు రాష్ట్ర మేళ పథకం పట్ల. అంటే ఏదైతే డబ్బుకు సంబంధం లేదు, ఏదైతే రైతు భరోసా కావచ్చు, ఇందిరం ఇండ్లు కావచ్చు, యువకులకు ఉద్యోగాలు కావచ్చు, అవన్నీ పక్కన పెట్టిండ్రు. ఎవైతే పై పై మెరుపులు మోసపూరిత మాటల గారెడితో చేసిన వాగ్దానాలు ఏమున్నాయో అవి మాత్రం చేసి 2 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినాం. ఏం చేశారు 2 గ్యారెంటీలు 300 కోట్లై? మళ్ళీ ఈరోజు 2 ఇప్పటివరకు వైట్ రేషన్ కార్డుకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇక అదంతా లెక్క తీసుకెళ్ళి వీళ్ళ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోతుంది. బెడ్రూమ్లకు ఎవరికి బయట కార్డ్స్ చూపిస్తున్నారు? రైట్ శ్రీనివాస గారు, మీ దగ్గరికి వస్తాను. మధుగారు సిలిండర్లు కూడా ఒకటే రోజు వాడతాయి, 4 కోట్ల సిలిండర్లు. మధుగారు, రాకేష్ రెడ్డి గారు ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలకు అన్యాయం చేస్తుందనే రకంగా మాట్లాడుతున్నారు. అంటే మీ ఖమ్మం జిల్లాకే న్యాయం జరుగుతుంది అనేది రాకేష్ రెడ్డి గారు చెప్తున్న మాట. మీకేమనిపిస్తుంది? బడ్జెట్ ఎలా ఉంది? అలాంటి వాతావరణం ఏదైనా కనిపిస్తుందా? ఖమ్మం అన్ని జిల్లాలకు మహబూబ్ నగర్ ఉత్తర తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తాను కూడా అన్నట్టున్నారు మీరు. అది తప్పండి, అది తప్పు. మేము ఉత్తర తెలంగాణ గారు ఓకే, అది కాదు తెలంగాణ ప్రభుత్వం కోసం అయితే బడ్జెట్, ఇలా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ అంటారు. ఎప్పటి కలిసి ఉంటాము స్వార్థపూర్త ఉత్తర దక్షిణ తెలంగాణకి అన్యాయం కాదు, మొత్తం రాష్ట్ర ప్రజలకే అన్యాయం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది, అది మంచిది కాదని చెప్తున్నాను. రైట్ ఓకే, మధుగారు మీరు చెప్పండి, బడ్జెట్ మొత్తం రాష్ట్రానికి అన్యాయం చేసేలా ఉందా? వాళ్ళు చెప్తున్నారు రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసేలా ఈ బడ్జెట్ ఉంది, అలా సరిచేసేందుకే బడ్జెట్ పెట్టామని చెప్తున్నారు. 10 ఏళ్ళుగా మీరు చేసిన అన్యాయాన్ని సరిదిద్దే బడ్జెట్ అంటున్నారు. చెప్పిన దాని ప్రకారం వాళ్ళు చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఇది రాష్ట్రానికి బీఆర్ఎస్ గత ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్తున్నారు. వారి బడ్జెట్ పేపరే వారు ఎవరు మరి అక్కడ మీతో పాటు డిస్కషన్లు ఎవరుందో నాకు తెలియదు. ఆది శ్రీనివాస్ గారు 8 ఎమ్మెల్యే ఉన్నారు, రాకేష్ రెడ్డి గారు 6-3 ఎమ్మెల్యే ఉన్నారు. చెప్పండి. రెండు చెప్తున్నా, సెక్షన్ 13 పారాగ్రాఫ్ నెంబర్ 13లో ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే భారతదేశ జీడిపి వృద్ధి రేటును పోల్చుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు 2.4% ఎక్కువ ఉందని వాళ్లే ఒప్పుకున్నారు. ఇది మేము చెప్పింది కాదు, ఇది ఇచ్చిన 2 నెలల్లో అభివృద్ధి జరిగింది కాదు, అంటే గత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వల్ల జరిగిందనేది వాళ్ళు ఒప్పుకుంది. నెక్స్ట్ పారాగ్రాఫ్ నెంబర్ 18లో తెలంగాణ తలసరి ఆదాయం వాళ్ళే చెప్తున్నారు గతంలో 3,09,912 రూపాయలుంటే ఎక్స్పెక్టింగ్ 3,43,297 అని వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రోజులు అవుతుంది, 60 రోజులు అవుతుంది. సో అంటే గత ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల జీడిపి పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవడం అనేది జరిగింది. మధుగారు మీరు 16 17 వదిలేశారు కన్వీనియంట్గా. 16లో వాళ్ళు ఏం చెప్పారంటే వ్యవసాయ రంగంలో పంటల ద్వారా వచ్చే స్థూల విలువ 49,59 కోట్ల రూపాయల నుంచి 45,000 కోట్ల రూపాయలకు తగ్గి -68% వృద్ధి నమోదైందని చెప్పారు. అదే సమయంలో గత సంవత్సరంలో 101.3% వృద్ధితో పోలిస్తే ఈ సంవత్సరం 5 రియల్ ఎస్టేట్ నిర్మాణంలో కొంత పెరిగింది కానీ మిగిలిన అన్ని రంగాల్లో తగ్గింది అని చెప్తున్నారు. కళ్యాణ్ గారు దాని మీద కూడా చర్చ పెట్టుకుందా, ఇబ్బంది ఏం లేదు, పూర్తిగా మన చర్చ జరిగితే అది మాట్లాడతాను. వ్యవసాయ రంగంలో ఈ సంవత్సరం వృద్ధి రేటు తగ్గడానికి కారణం మీకు తెలుసు, ఎందుకంటే అనావృష్టి కారణం, కృష్ణా డెల్టాలో మనకు వాటర్ లేకపోవటం వల్ల క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది అనేక ప్రాంతాల్లో. ఈరోజు కనీసం తాగటానికి నీళ్లు లేవు, వాళ్ళకు కూడా తెలుసు, ఆది శ్రీనివాస్ గారికి కూడా కృష్ణా డెల్టా ప్రాంతంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో తెలుసు. గత సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా తగ్గుద్ది, ఎందుకంటే దెర్ ఈజ్ నో వాటర్. ఇప్పుడు 2 క్రాప్స్ టోటల్గా కొలాప్స్ అయిపోయినాయి, ఈరోజు అక్కడ ఆ ప్రాంతంలో తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి, కాబట్టి అల్టిమేట్గా తగ్గుతుంది. మీరు మేమైనా ఒప్పుకోవాల్సిందే, ఇంకెవరైనా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు 6 గ్యారెంటీలు అమలు కావాలని మీరు పదే పదే చెప్తూ వచ్చారు, దానికోసం 53,000 కోట్లు కేటాయించారు, అమలు కాకుండా ఎలా పోతాయి? ఒకటి. రెండవది, ఇరిగేషన్ కోసం మీరు 25,000 కోట్లు ప్రతి ఏడాది కేటాయించారు మొదటి 5 ఏళ్ళు కూడా,
బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో. వీళ్ళు కూడా 28,000 కోట్లు ఇరిగేషన్ రంగానికి పెడుతున్నారు, ఎంఏయుడికి 11,000 కోట్లు పెట్టారు, పంచాయతీరాజ్కి 40,000 కోట్లు, గ్రామ పంచాయతీలు ముందు వాటి కోసం ఇంత అంటే నిధుల కేటాయింపు బాగానే ఉంది కదా. ఒక్క నిమిషం అండి, ఇక్కడ కూడా చెబితే వ్యవసాయ శాఖకి 19,746 కోట్లు కేటాయించారండి బడ్జెట్లో. అవును, దీంట్లో రైతు బంధుకి ఎంత పోతుంది, అట్లాగే రుణమాఫీ 2 లక్షలకు ఎంత పోతాయి, ఈ రెండింటి తీసేస్తే రైతు మిగతా వ్యవసాయానికి సంబంధించిన డెవలప్మెంట్కి ఎంత పోతుంది? 2 లక్షల రుణమాఫీ 40,000 కోట్లు కావాలి కదా, ఒక అంచనా ఉందా? అవును, మరి 19,000 కోట్లు అంటే 19,700 కోట్లకి గతంలో మేము రైతు బంధు ఇస్తేనే 10,000 రూపాయలు ఇస్తేనే సుమారుగా 14,000 కోట్లు పోయినాయి. అవును, మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 రూపాయలు ఎకరానికి ఇవ్వాలి, రైట్? 15,000 ఎకరాలకు ఇచ్చుకుంటూ 2 లక్షలు రుణమాఫీ ఎట్లా చేస్తారని అడుగుతున్నా. ఈ 19,000 కోట్లలో అంటే 6 గ్యారంటీల్లో మళ్ళీ అది వస్తుంది అనుకుంటా, 53,000 కోట్లు ఆది శ్రీనివాస గారితో మాట్లాడదాం. అది అందుకోసం అంటున్నానండి. ఇక్కడ ఎందుకు అంటున్నానంటే చాలా వరకు ఇలా అసలు మహిళా సంక్షేమం పక్కన పెట్టేశారు, తీసేశారు, మహిళా సంక్షేమం గురించి లేదు. ఆది శ్రీనివాస్ గారు కరీంనగర్, ఐ థింక్ ఈజ్ ఫ్రమ్ కరీంనగర్. అవును, వేములవాడ. వేములవాడ రైట్. వారు కొండగట్ట రాజన్న ఉంది, కొండగట్ట రాజన్న పేరు దేవాలయం మిస్ అయింది ఇక్కడ. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం కొండగట్ట అభివృద్ధి కోసం నిధులు కేటాయించింది, వర్క్ స్టార్ట్ చేసింది, మరి కొండగట్టని మిస్ చేశారు. మరి వారు నెక్స్ట్ నిధులు కేటాయిస్తారా లేదా ఆది శ్రీనివాస్ గారు చెప్పాలి. రైట్, ఆది శ్రీనివాస్ గారు విన్నారు కదా, బీజేపీ హౌసింగ్ చెప్పండి. ఒక నిమిషం చెప్పండి కళ్యాణ్ గారు, ఒక నిమిషం. ఆది శ్రీనివాస్ గారు కూడా ఇంకో క్వశ్చన్, ఎందుకంటే వారు వృద్ధి రేటు కళ్యాణ్ హౌసింగ్కి 7,740 కోట్లు కేటాయించారు. అవును, 7,740 కోట్లు. నేను ఇప్పుడే శ్రీధర్బాబు గారితో కూడా మాట్లాడాను, కానీ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇస్తామని బడ్జెట్లో చెప్పారు. 3,500 ఇండ్లు ఇంటూ 5 లక్షలు అంటే నీకు ఎంత అవుతుంది చెప్పండి? 4,16,500 కోట్ల డబ్బులు ఇవ్వాలి వీళ్ళు. అవును, ఎందుకంటే నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు అంటే 119 నియోజకవర్గాలు అంటే 4,16,500 ఇళ్ళు ఇవ్వాలి. దానికి 5 లక్షలు చొప్పున బడ్జెట్ చేస్తే 20,825 అవుద్ది. అవును, కానీ బడ్జెట్ కేటాయించింది మాత్రం 7,700 కోట్లు. కేటాయింపులు మొత్తం 2,75,000 ఉన్నాయి కదా కేటాయింపులు అయితే. అవునే, అంతే నేను అనేది ఏంటంటే 7,800 కోట్లు ప్రతి నియోజకవర్గం 3,500 ఇళ్ళు ఇవ్వాలనుకున్నాము, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఇది పెట్టుకోగలిగినాము, పూర్తి బడ్జెట్ లో లెక్క ప్రకారం పెడతాము, అందులో ఎందుకు అనుమతిపడుతారు వాళ్ళు? అరే వాళ్ళు 9,000 ఏళ్ళలో డబ్బులు పెట్టడం ఇవ్వలేరు, ఎన్నికలు ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్. నీ 3,500 ఇంటూ 119 నియోజకవర్గం నీ లెక్క ప్రకారం వచ్చిన మీరు అన్నది విధంగా ఇస్తాం. మీరేం బాధపడకండి, తప్పనిసరి ఇస్తాం. ఈ రోజు మీరు ఏదైతే రేటు స్థిరమైన ధరలతో పోలిస్తే అన్నా, మిమ్మల్ని సీనన్న మిమ్మల్ని విమర్శించట్లే నేను. మీ ఇక్కడ ఏమంటున్నంటే మీరే 3,500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇస్తారు, 119 నియోజకవర్గాలకి 4,16,500 ఇండ్లు మీరు ఇవ్వాలి మీరు చెప్పే దాని ప్రకారం. దానికి బడ్జెట్ వచ్చి 20,825 కోట్లు అవుద్ది. ఇది కరెక్టా కాదా అంటున్నా. అరే ఇది ఓటాడగోడు బడ్జెట్ అన్నా, ఇది మళ్ళీ పూర్తి బడ్జెట్ పెట్టడం సరి చేస్తారే? ఇప్పుడు ఒకటన్నా, ఇప్పుడు కళ్యాణరావు గారు తెలంగాణ ఆర్థిక వృద్ధి రేటు స్థిరమైన ధరలతో గత సంవత్సరం 7.5% ఒకసారి తగ్గింది, దేశ స్థాయిలో 6.5% తగ్గి దానిలో చూస్తూ వృద్ధి రేటు +0.1% ఉంది. అంటే ఇది తెలంగాణలో తీవ్ర క్షీణతను చవిచ్చిందనేది ఒకటి.
ఇంతకుముందు కళ్యాణ్ గారు మీరు కూడా ఒక మాట అన్నారు, వ్యవసాయ రంగంలో కూడా 49,59 కోట్ల రూపాయల నుండి 45,723 కోట్ల కూడా తగ్గి మైనస్ 6.8% వృద్ధి రేటుగా కూడా నమోదైంది. అంటే మీరు ఎక్కడో 2.4 ఉంది వృద్ధి రేటు, జీడిపి పెరిగిందని చెప్తారు, కానీ అవన్నీ కాదు. ఇప్పుడు ఈరోజు జనరంజక బడ్జెట్, ప్రజారంజక బడ్జెట్ గతంలో బీజేపీ ఫిబ్రవరి 1వ తారీఖు ఓటాన ఒకటి బడ్జెట్ పెట్టింది కాబట్టి మేము కూడా ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో మాకు ఈ బడ్జెట్ పెడితే కూడా ఒక రకంగా బాధను ఉంది. మా బట్టి విక్రమార్క గారు కూడా ఈ బడ్జెట్ పెట్టి మాకు కొంత అయిష్టంగా ఉందనే వాటిని కూడా వాడిండు కళ్యాణ్ గారు, వాళ్ళందరూ కూడా మా ప్రభుత్వం ప్రవేశపెట్టే తొలి బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గా పెట్టడం మాకు కొంత అయిష్టంగా ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1, 2024 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది కాబట్టి మేము కూడా మొదటి ప్రభుత్వము నిధులు ఎలా సమర్చుకునే విషయంలో కూడా సుష్టంగా అవగాహన ఉంది కాబట్టి మేము కూడా ఓటా ఇప్పుడున్నటువంటి బడ్జెట్ కేంద్రం నుంచి డబ్బులు రాబట్టుకోవడానికి కోసం మేము కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినాం. మేము ప్రధానంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ఇచ్చిన హామీ కోసం 53,196 కోట్లు కేటాయించినాం. మా యొక్క మమ్మల్ని అనుమానించవలసిన అవసరం లేదు, ప్రభుత్వాన్ని ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి కోసమే పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మూసి నది ప్రక్షాళన తక్షణం 1,000 కోట్లు పెడుతున్నాము. పురపాలక సంఘానికి 11,692 కోట్లు, వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు. మళ్ళీ చెప్తున్నాం, మీరు మళ్ళీ చెప్తున్నాం కళ్యాణ్ రావు గారు, వారు అన్నదానికి చెప్పిన వారు 3,500 ఇండ్ల చొప్పున 119 నియోజకవర్గాలకు ఇస్తే వారి లెక్క ప్రకారం 14,000-15,000 కోట్లు అయితే కదా. అంటే ఈ రోజు ఓటాన కోట్ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇంద్రమీన్లని మేమంటున్నాము, కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి డబ్బు ఉంటే దాన్ని మనం తీసుకోవాలా వద్దా? ఉంటది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు రాబట్టడానికి మీరు మాకు అయిష్టంగానే ఉంది, కానీ మేము బడ్జెట్ ఓటాన కోట పెట్టుకున్నాం చెప్తున్నాం, వారు అన్నదానికి మేము చెప్తున్నాం. 2 లక్షల అన్న లే కళ్యాణ్ రావు చెప్పండి చెప్పండి, 2,75,890 కోట్ల రూపాయలు మనం పెట్టుకోగలిగినాం. మీరు మీరు చెప్పేది పూర్తిగా వింటే నేను నామకే వస్తే బడ్జెట్ జనరంజక బడ్జెట్ ఓటాన కూడా బడ్జెట్ అయినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి, ప్రజలకు భరోసాను కల్పింపజేయడానికి, ఆరోగ్యాన్ని అమలు చేయడానికి మా ప్రభుత్వం శుద్ధ ఉందని చెప్పడానికి కోసం మేము వీటన్నిటి కూడా పెట్టినాం. వాళ్ళు దీన్ని కూడా ఆలోచించుకోవద్దు, మేము ఏం చేయలేం. ఈరోజు పురపాలక శాఖకు 11,692 కోట్లు. ఇక్కడ ఒక మాట కళ్యాణ్ గారు ఒక మాట అంటున్నారు, గతంలో వీళ్ళు దళిత బంధుకు 17,700 కోట్ల రూపాయలు పెట్టారు, 1 రూపాయి ఖర్చు పెట్టిరాన్ని గతంలో బడ్జెట్ లో వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టగలిగిరా అంటే ఒక కాలేశ్వరం తప్ప మేము ఈరోజు అన్ని వర్గాలకు సృష్టించే విధంగా అన్ని వర్గాలకు ఈరోజు మేము పెడుతున్నాము, అన్ని రంగాలకు పెడుతున్నాము. వ్యవసాయ శాఖకు 19,746 కోట్లు, ఇందులో 2 లక్షల రుణమాఫీ పైన ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం, 15,000 రైతు పరిస్థితి ఇచ్చడానికి కోసం కూడా ప్రణాళిక సిద్ధం చేసే క్రమంలో ఉంది, దానికోసం మార్గదర్శకం కూడా సిద్ధం చేస్తున్నాం చెప్పినా దాన్ని కట్టుబడినామని చెప్తున్నాము, నకిలీ విత్తనాలు అరగట్టడానికి కోసం కూడా ప్రణాళిక సిద్ధం చేసిన చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకుల పాఠశాల భవనాలకు 1,000 కోట్లు, ఎస్టీ గురుకాలు 250 కోట్లు పెట్టినాం, ఎస్సీ సంక్షేమానికి 21,874 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి 13,313 కోట్లు, మైనార్టీ సంక్షేమానికి 2,222 కోట్లు, బీసీ గురుకులాలకు భవనాలకు ఉపకర వేతనాలు ఫీజు రీఎంబర్స్మెంట్కు 1,546 కోట్లు పెడుతూనే బీసీ సంక్షేమానికి 8,000 కోట్లు పెట్టాం, మహిళా సంక్షేమానికి ఆర్టీసీ బస్ ద్వారా ఉచిత బస్సు ప్రయాణం దానికి సంబంధించింది కూడా చెబుతూనే అంగన్వాడీని 35,781 మంది అంగన్వాడీ సెంటర్ల ద్వారా గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పోషకాహారం పటిష్టం చేసే కార్యక్రమం చేస్తున్నాము, విద్యారంగానికి 23,389 కోట్లు, పబ్లిక్ స్కూళ్ళు యూనివర్సిటీలకు 5,500 కోట్లు అదనంగా, వైద్య ఆరోగ్యానికి 11,500 కోట్లు, ఇటీవల 10 లక్షలకు ఆరోగ్యశ్రీ పెంచుకున్నాము, నర్సింగ్ ఆఫీసర్ను 6,956 నియమించుకున్నాము, యువజన సంక్షేమానికి త్వరలోనే యువజన సంక్షేమంలో కూడా 10,000 పోలీసు ఉద్యోగులు త్వరలో ఇస్తామని చెప్పినాము, మిగతా డేసీని కూడా ఏర్పాటు చేయబోతున్నాం చెప్పినాము, 64 గ్రూప్ 1 పోస్టులు కూడా భర్తీకి ఉత్తర్వులు జారీ చేసినాము, కార్మిక సంక్షేమం కోసం
ఈ డిసెంబర్ 30న ఎవరైనా ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇవ్వాలనుకున్నాము. ఈరోజు విద్యుత్ రంగానికి మీరు చూసిండ్రు గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు కేటాయించుకున్నాము. ట్రాన్స్కో ఈరోజు ఇది ఓటాన కోటి కాబట్టి 2,004 కోట్లు వారు కూడా ఇది నీళ్ళు లెక్కేసి 12 లెక్క చెప్తే ఇది కూడా 20,000 పైచీలు పోతుంది. 80,000 ఇప్పుడు అంటే అనే అంటే దాని సమాధానం ఏంది మీరే చెప్పాలి. మీరు కళ్యాణ్ రావు మీరు ఒక మాట అన్నారు కళ్యాణ్ మీరు ఒక మాట అన్నారు ఇది మీ తాత్కాలిక బడ్జెట్ అంటే మీరు ఒక మాట దాన్ని విత్డ్రా చేసుకోవాలి. ప్రతి అకౌంట్ ఇప్పుడు బడ్జెట్ లో కేటాయింపులు జరిగాయి. అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పూర్తి బడ్జెట్ వచ్చాక మీకు వచ్చిన నిధులను బట్టి ఇవి కూడా మారుతుంటాయని నా ఉద్దేశం అంతే. రాకేష్ రెడ్డి గారు తాత మధు గారు అన్నట్టు మీరు అంటున్నారు, నేనేమంటున్నా మాట వినా పూర్తి వినండి నా పాట పట్టి పూర్తి కావాలి. ఇంకొక విషయం ఉంది నిన్న ఒక విషయం చెప్పండి. 7,240 కోట్లు 5 లక్షలు ఒక్కొక్క ఇల్లుకు ప్రతి నియోజక 3,500 కోట్లు R&B కి నీటిపారుదల శాఖకు 28,224 కోట్లు పెట్టినాం. నీటిపారుదల శాఖకు 28,224 కోట్లు వాళ్ళలాగా అవసరం లేని కాళేశ్వరం కాదు. కాళేశ్వరం ప్రజలకు గుదిబండగా మారింది, దాన్ని ప్రజలకు భారం మోపడానికి కోసం ప్రయత్నం చేసేందుకు కార్యక్రమం కాదు. అరే కాళేశ్వరం కాళేశ్వరం చర్చ 12 ఉంటది చర్చిద్దాం. కానీ ఇది చెప్పండి గారు ఇది పూర్తి ప్రజారంగ బడ్జెట్ ప్రజలకు ఇచ్చిన ప్రభుత్వం. ఇది ప్రజలకు మేము ఏదైతే హామీలు ఇచ్చినో హామీలు అమలు చేయడానికి కోసం ఈ బడ్జెట్ లో వాళ్ళకి నిధులు కేటాయించడం జరిగింది. రాకేష్ రెడ్డి గారు మీ మీద బాగా నమ్మకం పెట్టుకున్నట్టుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయి, దాంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మించవచ్చు, రైతు రుణమాఫీ చేసేయచ్చు, ఇవన్నీ నమ్మకం బాగా పెట్టుకుంది. మనం న్యాయమైన వాటే తీసుకోవాలని చెప్పిన ఆలోచన. రాష్ట్రానికి సహకారం ఉంటుందా ఆ మేరకు వచ్చేలా మీరు చూస్తారా? ఒక్కటండి, ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని హోంశాఖ మంత్రిని కలిసిన తర్వాత ఏబిఎన్ ఇంటర్వ్యూలో చెప్పాడు, అటువంటి సహకారం నేను ఊహించలేదు. అమిత్ షా గారు వితిన్ 1 మినిట్లో ఒక 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లు అలర్ట్ చేశాడు ఇమీడియట్లీ. ప్రధానమంత్రి గారు చెప్పాడు మీ రాష్ట్రానికి ఎటువంటి సహసహకారాలన్నా ఫెడరల్ స్ఫూర్తి ప్రకారము అన్ని రకాలుగా సహకారం అందిస్తాం, రాజకీయం గురించి కాదు. రెండోది, ఇప్పుడు మీరు అన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఇందిరమ్మ ఇల్లు, వాళ్ళు ఈ బడ్జెట్ ప్రసంగంలో ఒప్పుకున్నారు గత ప్రభుత్వం వల్ల కాలేదని. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే మాజీ ముఖ్యమంత్రి అనాలోచిత చర్యల వల్ల కావచ్చు, తెలంగాణ సమాజం మొత్తం నష్టపోయింది ఆ ఇల్లు లేక. మా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి వారిలో బహిరంగంగా చెప్పారు మీరు 8,00,000 కోట్లు అడుగుతారో అడగండి, 8,00,000 ఇల్లు అడుగుతారో అడగండి, 8,00,000 ఇళ్లకు నిధులు కేటాయించే బాధ్యత నాది, కేటాయింపే బాధ్యత నాదని క్లియర్గా చెప్పాను కిషన్ రెడ్డి గారు. ఎక్కడ భారత ప్రధానమంత్రి ఫోటో పెట్టవలసి వస్తుందని ఒకే ఒక కారణంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనే ఒక ఫ్యూడలిస్టు దొరల మనస్తత్వము ఒప్పుకొని తనము ప్రధానమంత్రిని గౌరవం లేకుండా భారతదేశ ప్రధానమంత్రి 8 సార్లు అవమానించిన నాయకుడు మీరు వ్యక్తిగత ఇప్పుడు ఆర్థికంగా నిధులు రావాలంటే సెంట్రల్ లో కానీ స్టేట్ లో కానీ ఒప్పుకుంటుంది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రం చేసే పార్లమెంట్ ఎలక్షన్ టాపిక్ తెచ్చారు కాబట్టి రాకేష్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికలకు కావాలని ఒకటే ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రానికి. ఆల్రెడీ పార్లమెంట్ ఎన్నికల కోసం మీ బీజేపీ ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్రం ఉమ్మడి సివిల్ కోడ్ కామన్ సివిల్ కోడ్ కూడా అమల్లోకి తెస్తామంటున్నారు ఈ లోపే. ఈ దేశానికి ఏది చేస్తామండి? అమిత్ షా దేశాన్ని ముక్కలు చేసే కాంగ్రెస్,
దేశాన్ని మతాల మధ్యన చిచ్చులు పెట్టే కాంగ్రెస్సు, ప్రాంతాల మధ్యన నిప్పులు పోసే కాంగ్రెస్సు ఈ దేశాన్ని హిందువులతో హిందువులను చంపే పార్టీ, మైనారిటీలను రెచ్చగొట్టే పార్టీ. ఈ దేశంలో హిందువులు, ఈ దేశం ఐక్యతగా ఈ దేశ భక్తులు పెట్టిన పార్టీ ఈ భారతదేశంలో ఉన్నది ఒకే ఒకటి భారతీయ జనతా పార్టీ. కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టే పార్టీ ఇది. ఈ కాంగ్రెస్ విముక్తి తప్ప ఈ దేశానికి ప్రశాంతత లేదు, శాంతి లేదు. ఇరవై ఒక్క రాష్ట్రాలల్లో వాళ్ళ నిర్ణయం చెప్పారు కాంగ్రెస్. తెలంగాణ ప్రజలు కూడా దయచేసి ఈ తెలంగాణ ప్రజల అమాయకత్వంతో కాంగ్రెస్ ఆడుకుంటుంది. ఇంతకుముందు 10 సంవత్సరాలు ఈ బడ్జెట్ వినిపిస్తా ఒకసారి, ఈ ధర్మం ఉండాలా, ఉండాలా, ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్ ఉండాలా, అధికంగా నిధులు తెచ్చుకోవాలని దయచేసి ఆదరించి కమలం గుర్తుని హృదయాలలో రాకేష్ రెడ్డి గారు అన్నట్టు దక్షిణ తెలంగాణకే దక్షిణ తెలంగాణకు నిధులు ఎక్కువ కేటాయిస్తున్నారు. మీరు ఉత్తర తెలంగాణ, మీరు కూడా ఉత్తర తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే, ఉత్తర తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. దానికి కారణం ఏంటంటే మహబూబ్ నగర్ రేవంత్ రెడ్డి ఉన్నారు, ఖమ్మం నుంచి బట్టి విక్రమార్క తుమ్మల ఉన్నారు, లేకుంటే నల్గొండ నుంచి కోమటి రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఇలా ఈ మంత్రులంతా ఎవరికి వాళ్ళు తీసుకుపోతున్నారు అనేది ఆయన విమర్శ. నోనో, నేను విమర్శ చేయట్లేదండి. నేను పత్రిక తెలంగాణ ప్రభుత్వం కోసం పెట్టింది, తెలంగాణ ప్రాంతం కోసం పెట్టింది, తెలంగాణ ప్రాంతంలోని వర్గాల ప్రజలకు అందించేటువంటి బడ్జెట్ ఇది. బడ్జెట్ ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అన్ని ప్రాంతాలు సమన్వయం చేసుకోవడానికి ఈరోజు మీరు గమనించండి, తెలంగాణ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రాంతానికి, ఇక్కడ ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణ ఇక్కడ విడదీసట్లేదు. వారు అంటున్నది ఏంటంటే దక్షిణ తెలంగాణ నాయకత్వం ఎక్కువ ఆలోచన కావచ్చు, ఉన్నప్పటికీ కూడా వారు మా ప్రాంతానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ మధ్యలో ప్రతి నియోజకవర్గం 10 కోట్లు అన్నారు, అక్కడ మొత్తం తెలంగాణ తక్కువ, దక్షిణ తెలంగాణ ఎక్కడక్కడ లేదే. మొత్తం తెలంగాణ సాగునీటి రంగంలో కూడా 90% పూర్తయింది, మరో 10% ఇస్తే నిధులు పూర్తయితే నిధులు కేటాయిస్తున్నారు. ఇంతకుముందు తాత మధుగర్ ఒక మాట అన్నారు దేవాలయం సంబంధించి, వేముల టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ మీటింగ్ ఉన్న పెట్టిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ ఒక్క సమస్య కూడా ఏర్పడలేదు. వెనక్కి వెళ్ళిన 20 కోట్ల నిధులు విడుదల చేయించగలిగిన అన్ని అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తుంది ప్రభుత్వం చెప్పిన భావన ఉన్నాం. ఒకవేళ రాకేశ్ రెడ్డి గారు అన్నట్టు అనుమాన పడ్డట్టుగా అలాంటి చెబుతాం అంతా తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రభుత్వంలోనే ఉండి ప్రభుత్వం ఉత్తిపెట్టి ఒక ప్రాంతాన్ని నిర్మించుకోవడం కోసం ప్రయత్నిస్తాం. అది అదే ఒక అంశం దాన్ని. కానీ ఇప్పుడు ఇక్కడ ఓటాను ఒక బడ్జెట్ ఒకటి ప్రజలకు మీ ద్వారా తప్పుడు సమాచారం పోతుంది కాబట్టి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాం. ఓటాన్ అకౌంట్ ప్రవేశపెట్టడానికి కారణం మా ప్రభుత్వం ప్రవేశపెట్టే తొలి బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గా పెట్టి మాకు కొంత అయిష్టంగానే ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం 1 ఫిబ్రవరి 2024 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. మొదటి నుంచి మా ప్రభుత్వాన్ని నిధులు ఎలా సమర్చుకోవాలని విషయంలో మీద సుష్టమైన అవగాహన ఉంది. దానిలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు విడుదల చేసే నిధులను సాధ్యమైనంత ఎక్కువగా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఉపయోగించుకోవాలని సుష్టత ఉంది. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క పూర్తిస్థాయి బడ్జెట్లో వివిధ రంగాల వరకు కేటాయింపులు జరిగినప్పుడే మన రాష్ట్రానికి ఎంత మేరకు ఆ నిధుల్లో వాటా వస్తుందనేది అంచనా వేయగలుగుతాము. అందువల్ల కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాతనే రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టాలని నిర్ణయించాము అని మా ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా చెప్పారు. ఫెడరల్ ఈ దేశం ఫెడరల్, ఈ ఫెడరల్ ప్రభుత్వంలో మనకు వచ్చే నిధులు తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఒకరు సహకారం ఉంటుందా ఉండదని కాదు, మనం రాష్ట్రం ద్వారా వెళ్లే పన్నుల ద్వారా కేంద్రం ద్వారా వచ్చే నిధులను సమకూర్చుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినటువంటి పన్నులు కూడా కలుపుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను అభివృద్ధి పథకం తీసుకొని పోవాలని చెప్పని ఈ విధంగా మనం వివిధ రంగాల వారికి ఈరోజు బడ్జెట్లు కేటాయింపులు పెట్టినాం. ప్రధానంగా వీళ్ళు ఒక నమ్మకం అపనమ్మకం మా మీద 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తామని, దానికోసం 56,000 కోట్లు పెట్టినాం. ఇక మా సిద్ధులు శంకించాల్సిన అవసరం లేదు, ప్రజలలోకి మా గ్యారెంటీలు బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. 15 కోట్లు మహిళా తల్లలు 0 టికెట్ ప్రయాణం చేశారండి. ఈ రోజు ఆ కార్యక్రమం చేయబోతున్నాం, 5 రోజులు పోతున్నాం ప్రజాబాహుళ్యం కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా వెళ్తుంది. ఎక్కడ లోక్సభ ఎన్నికల్లో మాకు దెబ్బలు చెప్పి భయపడి కాదు, పేద ప్రజల పార్టీగా ఈ ప్రభుత్వం ఉంటుంది, ప్రజాపాలన అందిస్తాం, ప్రజలలోకి వెళ్తాం ఈ పార్టీ.